వ్యవసాయ త్రాసు రిజిస్ట్రేషన్లో ఆధార్ వివరాలు తొలగించాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. సాఫ్ట్వేర్లో ఆధార్ కాలం తొలగించేదాకా స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలంటూ కూడా సూచించింది. మరోవైపు ధరణిపై సమీక్షిస్తోంది కేబినెట్ సబ్ కమిటీ. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఆధారు వివరాలతో పాటు కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు కొనసాగించేందుకు అనుమతిస్తూనే రిజిస్ట్రేషన్ అధికారులు ఆధార్ వివరాలు అడగొద్దని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇతర గుర్తింపు పత్రాలు అడగొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రభుత్వం న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ఉల్లంఘించిందని హైకోర్టు ఆక్షేపించింది. ప్రజల వ్యక్తిగత సమాచార భద్రతపై ఆందోళన చెందుతున్నామన్న హైకోర్టు, ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తే అంగీకరించబోమని స్పష్టం చేసింది. సాఫ్ట్వేర్, మాన్యువల్లో మార్పులు చేసి సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణని 28వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. ధరణి పోర్టల్లో సాంకేతిక సమస్యలు, రిజిస్ట్రేషన్లలో ఎదురైన ప్రతిష్టంభనపై కేబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేస్తోంది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్లపై ఆందోళన చెందుతున్న బిల్డర్లు, స్టాంప్ వెండర్లు, డాక్యుమెంట్ రైటర్లతో సమావేశమయ్యారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఈ సమావేశంలో చీఫ్ సెక్రటరీ కూడా పాల్గొన్నారు.